ఈ వారం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒక డౌన్ ట్రెండ్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనకి నిఫ్టీకి ఒక సెంటిమెంటల్ క్రూషియల్ లెవెల్ అయినటువంటి 18,000 బ్రేక్ అయ్యి మార్కెట్స్ ప్రస్తుతం 17,671 దగ్గర ఉండటం జరిగింది. మార్కెట్కి ప్రస్తుతం నిఫ్టీకి మనం చూసినట్లయితే 17,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద చూడాలి. అంతేకాకుండా మనం సెన్సెక్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ వీక్ 2.5% కరెక్ట్ అయ్యి 16,000 దిగున ఉండటం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మార్కెట్లో అయితే ఇమ్మీడియట్గా ఒక సెల్ సిగ్నల్ కానీ ప్యానిక్ కానీ ఏం లేదు. ఇది హై క్వాలిటీ బుల్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటిది ఒక సర్దుబాటు కింద మనం చూడాలి, ఒక కరెక్షన్ కింద చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ గత 3 మంత్స్ నుంచి వర్టికల్గా అప్ వెళ్తూ మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్స్లో ఇటువంటి మైనర్ అడ్జస్ట్మెంట్స్, ఒక కన్సాలిడేషన్ అనేది మార్కెట్కి చాలా అవసరం కిందనే మనం చూడాలి. ఓవరాల్గా ఇటువంటి కరెక్షన్స్ మార్కెట్కి హెల్దీగానే మనం ట్రీట్ చేయాలి. ఇన్వెస్టర్స్ ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇటువంటి కరెక్షన్లో ఇన్వెస్టర్స్ ఒక క్వాలిటీ స్టాక్స్ని మళ్ళీ తిరిగి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. మనం గత కొంతకాలంగా మన టీవీ 5 వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, ఎక్కడైతే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ ఉన్నాయో, లివరేజ్డ్ పొజిషన్స్ ఉన్నాయో, అటువంటి వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని మనం క్యాపిటల్ని తిరిగి వెనక్కి తీసుకోమని గత కొంతకాలంగా చెప్పడం జరిగింది. సో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఉన్న డౌన్ఫాల్ని ఒక మంచి అవకాశం కిందనే ట్రీట్ చేయాలి. వచ్చే వారం కూడా మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం రిజల్ట్స్ సీజన్ చూసినట్లయితే రిజల్ట్ సీజన్లో ఆల్ కంపెనీస్ ప్రస్తుతానికి ఏ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయో, అది మనం చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, యూనిలీవర్ కానీ, ఏదైతే ప్రధాన ఇండెక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని రిజల్ట్స్ చాలా పాజిటివ్గానే ఉంది. కానీ ఏంటంటే రానున్న నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మార్జిన్ ప్రెషర్ అనేది కంపెనీస్ మీద ఉండటానికి రిజల్ట్స్ పరంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి డౌన్ ట్రెండ్లో తిరిగి స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటానికే ట్రై చేయాలి. లాంగ్ టర్మ్లో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ సెక్టరల్ పరంగా మనం చూసినట్లయితే ఆటో మరియు క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా రంగాల స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ప్రస్తుత మార్కెట్ కరెక్షన్లో అక్యుములేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే మనం దివాళీ సమావర్తలోకి ఎంటర్ అవుతున్నాం. సో ప్రస్తుతం దివాళీ తర్వాత మార్కెట్లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం ఐపీఓ సీజన్ కూడా కొనసాగుతుంది. నైకా ఐపీఓ మరియు పాలసీ బజార్, పేటీఎం ఐపీఓస్ కూడా రానున్న రోజుల్లో లైనప్ అయి ఉన్నాయి. సో అందువల్ల కొంచెం మనీ సెకండరీ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ప్రైమరీ మార్కెట్లోకి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే మార్కెట్ ప్రస్తుతం డౌన్ అవుతూ ఉంటుంది చూస్తున్నాం. ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కనుక చూసినట్లయితే లాస్ట్ 10 డేస్లో మనం చూసినట్లయితే నియర్లీ $2 బిలియన్ అంటే నియర్లీ 11,000 crores ఎఫ్ఐఎస్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ ప్రస్తుతం ఒక బయింగ్ స్పియర్లో లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఒక ఫాలో ఆన్ బయింగ్ అనేది రావట్లేదు. అందువల్లనే మార్కెట్స్ ప్రస్తుతం ఒక రేంజ్లో స్టక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం దివాళీ తర్వాత మళ్ళీ పాజిటివ్ అవుట్లుక్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వరి అవ్వాల్సిన ఫ్యాక్టర్స్ ఏం మార్కెట్లో లేవు. ఓవరాల్ మార్కెట్ ప్రెషర్ కనుక చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది.